పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విస్తరణ అధికారి గోవిందరావు మాట్లాడుతూ 1 నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా నులిపురుగులకు నివారణకు అల్బెండజోల్ బెళ్లను వాడాలని సూచించారు. నులిపురుగులు పిల్లలకు కడుపులో ఉండడం వల్ల వారికి వాంతులు, తలనొప్పి, కడుపు నొప్పి వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని అన్నారు. ఆరోగ్య సమాజ ఏర్పాట్లో భాగంగా ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఫిబ్రవరి ఆగస్టు నెలల్లో 2 సార్లు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం నిర్వహిస్తున్నారని తెలియజేశారు. జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రంలో మందులు ఉచితంగా ఇస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రవల్లి, ఎంపీహెచ్ఈఓ నల్ల అప్పారావు, ఐ గోవిందరావు, గంగాధర్, యేసు, వల్లికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎందువల్లంటే ఈ నులుపురుగులు ఉండడం వల్ల పోష్టికార లోపం గురయ్యే అవకాశం ఉంది, పిల్లలు ఎదుగుదల లోపించే అవకాశం ఉంది, రక్తహీనంగా మారే అవకాశం ఉంది. రక్తహీనం వల్ల దేని మీద కూడా ఆసక్తి ఉండదు, చదువుకోవాలని ఆసక్తి ఉండదు, ఆటలాడుకోవాలని ఆసక్తి ఉండదు, ఏ పని మీద ఆసక్తి ఉన్నా నీరసంగా పడి ఉంటాడు. కాబట్టి మన నులుపురుగుల్ని ఎవరో అవసరం ఎంతగా ఉంది. మన నులుపురుగు రావడానికి కారణం ఏంటి? సరఫరాగా చెప్పులు లేకుండా బయటకు వెళ్ళేటప్పుడు ఆ మట్టిలో ఈ నులుపురుగులు ఉంటాయి. అది మన సూక్ష్మాంగాల ద్వారా మన శరీరంలో ప్రవేశించి చిన్న ప్రేగుల్లో అవి పేగుల్లో అవి మన పిల్లలు బలహీనంగా ఉంటారు. కానీ చాలా మంది స్కూల్ పిల్లలు ఎక్కువ మంది రక్తాలు బాధపడతారు. దీంట్లో ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే నులుపురుగులు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతి పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. నా పేరు జే గోవిందరావు, ఆరోగ్య విస్తరణ అధికారిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఆషాఢే కార్యక్రమంలో భాగంగా మరి జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని మరి ప్రతి సంవత్సరం 2 సార్లు జరుపుకోవడం జరుగుతుందండి. ముఖ్యంగా ఆగస్టు నెల మరియు ఫిబ్రవరి నెలలో ప్రతి సంవత్సరం కూడా ఈ నులిపురుగు నివారణ కార్యక్రమం జరుగుతుంది. నులుపురుగు ద్వారా ఎందుకు చేయవలసిన అవసరం ఉందంటే నులుపురుగు వల్ల అనేకమైన అనర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు రక్తహీనంగా ఉండడం వల్ల రక్తహీనత బాధపడుతున్నారు చాలామంది. దానికి ముఖ్య కారణం మరి నులుపురుగు సమస్య వల్ల నులుపురుగు వల్ల అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రక్తహీనంగా ఉండడం, పోష్టికారణ లోపంగా తయారవడం, శారీరకమైన ఎదుగుదల లేకపోవడం, మరి నీరసంగా ఉండడం, బలహీనంగా ఉండడం, చదువు మీద సరే శ్రద్ధలో కూడా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా రక్తహీనత బాధపడడం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం 2 సార్లు ఈ నేషనల్ ఫీవర్ ఉండే భాగంలోగా ఆల్బెండజోల్ టాబ్లెట్ను 4 వారం మాత్రమే 6 నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది.